హీరోయిన్ అప్సరాణి అంటే ఈ పేరు ఎవరికి తెలియకపోవచ్చు. అదే ఆర్జీవి హీరోయిన్ అంటే అందరికీ తెలుస్తుంది. వివాదాల దర్శకుడు ఆర్జీవి తీస్తున్న సినిమాలు అది కూడా ఈ లాక్డౌన్ టైంలో ఎవ్వరు తీయరు అనుకోండి. ఎందుకంటే 10-15 రోజుల గ్యాప్లోనే ఓ సినిమా రిలీజ్ చేస్తున్నాడు ఆర్జీవి. ఇక తాజాగా అప్సరాణిని మెయిన్ లీడ్లో పెట్టి థ్రిల్లర్ అనే సినిమాను తీస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో అప్సరాణి అందచందాల్ని జోడించి దాంతో ఒక చిన్న సస్పెన్స్ థ్రిల్లర్గా థ్రిల్లర్ మూవీని తెరకెక్కించాడు రాజమౌళి. అయితే తాజాగా సోషల్ మీడియాలో లైవ్లోకి వచ్చి అభిమానులతో చిట్ చాట్ చేశారు వీరిద్దరు. ఇందులో భాగంగా అప్సరాణి ఈ సినిమా గురించి కొన్ని విషయాలను అభిమానులతో షేర్ చేసుకుంటూ వచ్చే రాణి తెలుగులో కొంతమంది స్టార్ హీరోల డైలాగులను ట్రై చేసింది. అయితే అది కూడా అభిమానుల కోరిక మేరకు మాత్రమే. ఇక తాజాగా ఈ ఇంటర్వ్యూలో ఈ సినిమా గురించి కొన్ని విషయాలను చెబుతూ సినిమా చాలా బాగుంటుందని ఖచ్చితంగా అందరూ చూడాలని తన అభిమానులను కోరుకుంది అప్సరాణి. అయితే అభిమాని మీకు నచ్చిన తెలుగు హీరోల డైలాగులు ఒకసారి చెప్పండి అని అభిమానులు లైవ్లో అడిగితే దానికి నాకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జూనియర్ ఎన్టీఆర్ అంటే చాలా ఇష్టం, తెలుగులో వాళ్ళ సినిమాలే ఎక్కువ చూస్తాను, వారి డైలాగులు ఒకసారి ట్రై చేస్తాను, ఏమైనా మిస్టేక్ అయితే క్షమించండి అంటూ ఇటు పవన్ కళ్యాణ్ డైలాగ్, జూనియర్ ఎన్టీఆర్ డైలాగ్ ట్రై చేసింది అప్సరాణి. ఇక జూనియర్ ఎన్టీఆర్ నటించిన ఆది సినిమాలో అమ్మతోడు అడ్డంగా నరిగిస్తా అనే డైలాగ్ని తన వేరియేషన్లో చెబుతూ తెలుగు తనకు పర్ఫెక్ట్గా రాకపోయినా అట్లీస్ట్ ట్రై చేస్తూ పర్ఫెక్ట్గా చెప్పింది అప్సరాణి. దీంతోపాటు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అత్తారింటికి దారిద్రలో డైలాగ్ చెప్పి కూడా మెప్పించింది. ప్రస్తుతం అప్సరాణి ఇంటర్వ్యూ సోషల్ మీడియా మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి.